ప్రభాస్మి శశి శబ్ద ూర్యో ప్రభాయ్ చదివిన శ్లోకం ఏడవ అధ్యాయం విజ్ఞాన యోగంలోది జ్ఞాన విజ్ఞాన యోగం కూడా దీన్ని అంటూ ఉంటారు ఇది వరలో మనం ఒకసారి చెప్పుకున్నాం విజ్ఞాన యోగంలో ఎక్కువగా భౌతికతకి సంబంధించిన విషయాలు ఉంటాయి అది మళ్ళీ ఆధ్యాత్మికతకి ముడిపెట్టి ఉంటుంది కాబట్టి దీన్ని జ్ఞాన విజ్ఞాన యోగం అని అనడం కూడా ఓ సంప్రదాయం ఉంది సరే అది ఎలా ఉన్నా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేదాన్ని స్పష్టంగా శ్లోకంలో నిరూపణ చేస్తున్నాడు మనం చాలామంది భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఏదో దేవాలయం చూపిస్తాం దేవాలయంలో మాత్రమే ఉంటే భగవంతుడు సర్వాంతర్యామి అనే మాట తప్పే కదా భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా సర్వాంతర్యామి అంటే ఎవరు అన్ని చోట్ల ఉండేవాడు ఇంకో రెండు లక్షణాలు చెబుతారు భగవంతుడికి సర్వజ్ఞుడు అంటారు అంటే సర్వజ్ఞ అంటారు అంటే అన్నీ తెలిసిన వాడు అంతేకాదు ఇంకో లక్షణం చెబుతారు సర్వశక్తిమంతుడు అంటారు ఏదైనా చేయగలరు ప్రధానంగా భగవంతుడికి మూడు లక్షణాలు చెబుతారు ప్రపంచమంతా చెబుతారు భగవంతుడు అంటే ఈ మూడు ఉండాలి లేకపోతే ఆయన భగవంతుడు కాడు సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వాంతర్యామిత్వం దీన్నే ఇంగ్లీషులో సర్వజ్ఞ ఆమ్నీషియంట్ సర్వశక్తిమాన్ ఆమ్నీ పర్టెంట్ సర్వ అంతర్యామి ఆమ్నీ ప్రజెంట్ ఈ మూడు మాటలు చెప్తా ఆమ్ని అంటే అన్ని బస్సుల మీద ఆమ్ని అని ఉంటుంది చూడండి అందరూ ఆ ఉద్యోగులు ఎవరో ఉంటారు వాళ్ళకి వాళ్ళందరూ ఎక్క అడగక అడగక్కల అలాగే ఆమ్ని సర్వ అంతటా ఉన్నవాడు కాబట్టి ఏదైనా చేయగలడు కాబట్టి అన్నీ తెలిసినవాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి అన్ని కాపాడగలడు మనకు తెలుసా తెలియవు ఆయన తెలుసు మనం అన్ని చోట్ల ఉండగలమా ఉండలేవు ఆయన ఉండగలడు మనం అన్నీ చేయగలమా చేయలేము ఆయన చేయగలడు మనం కొన్ని చేయగలం కొన్ని చోట్లే ఉండగలం కొన్ని విషయాలే మనకు తెలుసు ఇది జీవుడు అన్ని చోట్ల ఉండడం అన్నీ చేయడం అన్నీ తెలుసు ఉండడం అది దేవుడు ఆ అన్ని చోట్ల ఉన్నాడు అనేటువంటి మాట ఎలా నిరూపణ అవుతుంది అంటే ఏ రూపంలో అన్ని చోట్ల ఉంటాడో చెబుతున్నాడు అన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి రూపంలోనే ఉండడు అన్ని చోట్ల కృష్ణుడు రూపంలో ఉండడు అన్ని చోట్ల శివుడు రూపంలో ఉండడు రసోహమప్సు కౌంతేయ నీటిలో భగవంతుడు ఉన్నాడు ఎలా ఉంటాడు తెలుసా నీరు తాగానే రుచి తెలిసిందే లేదా ఆ రుచి భగవంతుడు మనం బెటాయం దన్నాం స్వీట్ దన్నాం మనం ఎలా ఉందంటే ఏం చెప్పాం స్వీటే కదా తీగా ఉందన్నాం మనం తీపంటే ఏమిటంటే తీపంటే ఏమిటేమిటి తీపంటే తీపే ఎలా చెబుతావు చెప్పు ఆ తీపే భగవంతుడు గట్టిగా వాడు తీపంటే ఏమిటంటే తినవాయా అన్నోట్లో పెడదాం అంతే చెప్పడానికేం లేదు అంటే తీపి అనేటువంటిది మనకు అనుభూతికి వస్తుంది తప్ప నువ్వు మాటల్లో చెప్పలేవు ఆ మాటల్లో చెప్పలేని తత్వమే భగవత్ అందుకే నీటిలో రసోహం అప్సు కౌంతే అప్సు నీటిలో రసం రుచి అని ఉంటున్నామే అదే నేను అన్నం బియ్యం తింటాం బియ్యం తింటామంటే ఉడకబెట్టిన అన్నం తింటున్నాం మనం ఉడకబెట్టడం అంటే ఏమిటమ్మా నీళ్లు పోచారు ఉడికించారు అంతేనా దానివల్ల దానికి రుచి రాలదా ప్రభాస్మి శశి సూర్య యోగ శశి అంటే చంద్రుడు చంద్రుడు సూర్య అంటే సూర్యుడు సూర్యకాంతి మనకు తెలుసు వేడిగా ఉంటే తట్టుకోలేం కూడా మరి చంద్రుని కాంతి తెలుసు తట్టుకుంటాం ఆనందంగా రావో ఈ చందమైన పాటలు కూడా పాడతాం కానీ మీరు గమనించండి సూర్యకాంతి ఉన్నప్పుడు మనం అన్ని పనులు చేసుకుంటాం చూస్తూ కూర్చోం సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఎవరు పాటలు పాడేవాళ్ళు లేరు మాడిపోతారు ఉండి కూడా ఎండగా ఉందంటాం కానీ పనులు చేసుకుంటాం చంద్రుడి దగ్గర ఉండి పనులు చేసుకోవడం కుదరదండి చంద్రకాంతిలో కూర్చున్న పుస్తకం చదువు చూపులేటి దగ్గర కూర్చుని చదివితేనే బొర్ర చూపులేటు అవుతాం చంద్రకాంతిలో చదివితే ఏమి ఏం కనపట్టలేదు చంద్రకాంతులు ఎవరైనా వంట చేస్తారా చేస్తే తినలేము దాని నిండా రకరకాల జీవనశాస్త్ర వైవిధ్యం అంతా ఉంటుంది ఇంకా అంతేనా అంటే చంద్రకాంత్ ఎంత గొప్పదైనా చల్లదైనా వంట చేసుకుందుగా సరిపడే కాంతి తినబోదు కానీ చూడడానికి చాలా బాగుంటుంది బోళ్ళు పద్యాలు పాటలు అన్నీ చంద్రుడి మీద వచ్చాయి ఎందుకంటే మానవుల ఆనందం చంద్రుడు అంటే ఆనందం పున్నం అంటే ఆనందం అమావాస్య అంటే మనం పట్టించుకోం చెడ్డ రోజు అంటాం పున్నం మంచి రోజు అండి అంటాం ఆ చంద్రుల్లో ఉన్న చల్లని కాంతి సూర్యంలో ఉన్న వేడి కాంతి రెండూనే అంటే ప్రతి వస్తువులోనూ ఉండే దాని స్వభావం భగవంతుడు ఆ స్వభావానికి రూపం లేదు అందుకే భగవంతుడు నిరాకారుడు వస్తు తత్వం వస్తు తత్వం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నాలో మాట్లాడడం అనే తత్వం ఉంది ఈ సింహాసనం మాట్లాడదు దీనిలో మాట్లాడకపోవడం తత్వం నాలో మాట్లాడేది భగవత్త్వమే దీనిలో మాట్లాడకుండా ఉండేది భగవత్వమే వరిసె భగవంతుడు నాలోనూ ఉన్నాడు దీనిలోనూ ఉన్నాడు అంచేది ఇందులో లేడు అనడానికి లేదు నాలోనే ఉన్నాడు అనుకో ఇందులోనే ఉన్నాడు ఇందులో కదలకపోవడం రూపంలో ఉన్నాడు నాలో కదిలే రూపంలో ఉన్నాడు చిశక్తి రూప జడశక్తిని జడాత్మిక అంటారు లలితా సహస్రంలో కదిలే పదార్థాల్లో కదిలే శక్తి నువ్వేనమ్మా కదలన వాటిలో కదలన దానివి నువ్వే కదలకపోవడం అనేది ఒకటి ఉంది కదా మాట్లాడడం అనేది ఉంటే మాట్లాడకపోవడం కూడా ఉందే లేదా అంచేది ఉంది లక్క ఇక్కడ నేను మాట్లాడాలి మీరు ఎక్కువ మాట్లాడకూడదు మీరు కూడా నాతో సమానంగా మాట్లాడారనుకో ఇంకా మాట్లాడేందుకేముండదు అంచేది ఎవరిపైన వారు చేయాలి అలా ఆ తత్వం కూడా ఒక తత్వం అసోహమపు సుఖ ప్రభాస్మ శశి సూర్య యోహు ప్రణవసర్వ వేదేశు వేదములన్నిటికీ వేద మంత్రాలు చదివేటప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి మొట్టమొదటి ఏమి ఉచ్చరిస్తారండి వేద మంత్రం వేదంలో ఒక పనస చదివేవాళ్ళు ఎవరైనా సరే ఏం ఉచ్చరిస్తారు ముందు ఓం అంటారు ఓంకారం చేయకుండా ఏ వేద పండితుడు వేదం చదవడు ఏ మంత్రం చెప్పేవాడు మంత్రం చదవడు అన్నిటికీ మూలం ఓంకారం వేదం అయితే వేదానికి మూలం ఓంకారం ఓంకారం ఎందుకు మూలం సర్వ వేదములలోను ఓంకారం మూలం ఓంకారం అంటే అందులో మూడు ఉన్నాయి చెప్పగలరా ఓం అనే అక్షరంలో మూడు ధ్వనులు ఉన్నాయి ఒక ధ్వని కాతది ఆ మకార మకారు అకారం ప్లస్ ఉకారం మకారో ఆ ఉం కలిపి ఓం అయింది అంతేనా అకారం ప్రారంభం అంటే అజుడు బ్రహ్మ ఉకారం ఉపేంద్రుడు విష్ణువు సృష్టిని కొనసాగిస్తున్నాడు మకారం మహేశ్వరుడు మూసేస్తున్నాడు అందుకే ఆ ఆ సృష్టికి మూలం ఓంకారం ప్రణవ సర్వవేదేశు కే ఆకాశంలో ఆకాశం ఉంది ఆకాశం ఉంది అని అంటారు కదా ఎక్కడుంది ఆకాశం చెప్పండి ఆకాశం బొమ్మ తీశారు ఎవరైనా ఆకాశాన్ని ఫోటో తీసి ఎవరైనా చూపించండి నాకు ఆకాశాన్ని ఫోటో తీగలరా భూమిని ఫోటో తీయగలరు మీరు భూమి అంటారు చెట్టుని ఫోటో తీయగలరు నదిని ఫోటో తీగలరు సూర్యుడిని ఫోటో తీగలరా ఆకాశాన్ని మీరు ఫోటో మీరు మీరేవో మబ్బులు అవి కనపడుతుంటే తీసి ఆకాశం ఉంటారు అవి మబ్బులు అమ్మ ఆకాశం కాదు మబ్బులు వెనకాలే ఉందో వెతకాలి కానీ ఆకాశం ఉంది ఏమిటో తెలుసా ఉంది అని వెనక తెలుస్తుంది అప్పుడప్పుడు ఆకాశం నుంచి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి పిరుగులు ఉరుములు ఏమీ లేకపోతే ఎందుకు వస్తున్నాయి ఖాళీ నుంచే శబ్దాలు వస్తాయి మీరు గమనించండి అన్నం తింటుంటే త్రేణి పోస్తుంది ఎందుకు చెప్పండి అన్నం తింటున్నప్పుడు త్రేండు మామూలు కూర్చున్నప్పుడు రాదు అన్నం తింటుంటే మధ్యలో లేకపోతే తిన్న వెంటనే త్రేణి పోస్తుంది ఎందుకు తెలుసా తిన్న అన్నం ఇక్కడికి వెళ్ళిందమ్మా ఇక్కడికి వెళ్ళింది పూర్తిగా వెళ్ళలేదు కింద ఖాళీ ఉంది ఆ ఖాళీలోకి ఎప్పుడైతే ఈ మొద్ద వెళ్ళిందో ఖాళీ పైకి వస్తుంది అప్పుడు ఏ అని వస్తుంది అది తిరుడుపు ఎప్పుడు ఖాళీ ఉన్న చోటే శబ్దం వస్తుంది మనం కూడా క్లాసులో ఎప్పుడు శబ్దం చేస్తాం ఖాళీగా ఉన్నప్పుడే మాస్టర్ పాఠం చెబుతుంటే ఎందుకు చేస్తాను లేదా ఊరు కూడా ఖాళీగా ఉండేసారు ఏదో మాట్లాడబుద్ధి అవుతుంది అంతేనా అంచేది ఖాళీ నుంచే శబ్దం వస్తుంది ఆ ఖాళీ ఆకాశ స్వయం విష్ణువు అన్న ఆకాశమే శ్రీ మహావిష్ణువు అదే పరమాత్మ అటువంటి శబ్దం ద్వారా ఆకాశం తెలుస్తుంది శబ్దక్కే అంతేకాదు పౌరుషం ఋషు మనుషులలో పౌరుషం నేనే పౌరుషం అంటే మేషం చెప్పడం కాదు పైగా పురుష శబ్దం నుంచి పౌరుషం వచ్చింది కాబట్టి ఇదేదో మగవాళ్ళ లక్షణం అనుకోకుండా పొరపాటు శబ్దకే పౌరుషం నృషు అన్నాడు మానవులలో పౌరుషం నేను అన్నాడు మానవులు అంటే స్త్రీలు కూడా వస్తారా రారా మగవాళ్ళు అంటే మగవాళ్ళు వస్తారు మానవులు అంటే అందరు వస్తారు అంటే స్త్రీ పురుష భేదం లేకుండా అందరు మానవుల్లో పౌరుషం నేను పౌరుషం అంటే ప్రయత్నం పురుష ప్రయత్నం మనిషి చేసే పని ఉంది ప్రతిదానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నమే భగవంతుడు ఇప్పుడు భగవంతుడు లేనిది ఎక్కడ చెప్పండి శబ్దం ఆకాశంలో శబ్దం నీటిలో రుచి వేదాల్లో ఓంకారం సూర్యుల్లో కాంతి చంద్రుల్లో కాంతి నువ్వు చేసే ప్రయత్నంలో కూడా దేవుడు ఉన్నాడు అంచేత భగవంతుడు సర్వాంతర్యామి ఇది అంత అంత తేలిగ్గా అంత హాయిగా ఉదాహరణతో భగవంతుడు భగవత్ తత్వాన్ని స్వయంగా వివరించాడు ఇంకా భగవంతుడు లేడనే అనుమానం వచ్చే అవకాశం లేదు ఎవడైనా భగవంతుడు లేడు అంటున్నాడంటే వాడిని వాడే లేడని అంటున్నాడు అనమాట వాడు లేకపోతే దేవుడు నేనట్టే అంటే నువ్వు నువ్వే నేను రా నీ ప్రయత్నమే నేను అంటుంటే నువ్వు లేవు అంటున్నాడంటే వాడు ప్రయత్నం కూడా లేదని అంటున్నాడు అనమాట భగవంతుడు తిరస్కరిస్తున్నాడు అంటే నేనే లేడని అంగీకరిస్తున్నాడు ఎందుకంటే పిచ్చివాడు ఇంకో లేడు వాడితో మనం వాదించాల్సిన పని అది సృష్టిలో ఎన్ని వస్తువులున్నా చరాచర జీవరాశులు ఎన్ని ఉన్నా వాటన్నిటి వెనకాల ఉండే తత్వమే భగవంతుడు అందువలనే భగవంతుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు శివు రక్షతు